నటి జీవిత రాశేఖర్ను మోసం చేసిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జియో బహుమతుల పేరుతో లక్షన్నర రూపాయలు సురేష్ అనే వ్యక్తి జీవిత రాశేఖర్ నుంచి కాజేశాడు. తెలిసిన వారి పేరు చెప్పి కుచ్చుటోపి పెట్టాడు. తెలిసిన వాళ్లని నమ్మి లక్షన్నర రూపాయలను జీవిత రాశేఖర్ మేనేజర్ బదిలీ చేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ పోలీసులు చెన్నైకు చెందిన సురేష్ ను అరెస్ట్ చేశారు. సురేష్ గతంలో కూడా పలువురు నటీనటులు నిర్మాతలను మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రవితేజను అడిగి. రవితేజ, సినిమా నటులు మరోసారి సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి మోసపోయారు. మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మొన్నటి వరకు అనేక మంది సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతూ జనాల నుంచి డబ్బులు వసూలు చేయగా నేరుగా ఈసారి జియో ట్యాగింగ్, జియో పేరుతో ఆఫర్స్ ఉన్నాయని, సగం డబ్బు పే చేస్తే మిగతాది వడ్డీ రూపంలో తమకు అందజేస్తామంటూ కూడా జీవిత రాజశేఖర్ కి సైబర్ నేరగాళ్లు తెలిసిన వ్యక్తి ద్వారా ఫోన్ చేయించి ఈ రకంగా మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అయితే సిసిఎస్ పోలీసులకు అందించడం జరిగింది. గతంలో ఈ నేరగాళ్లు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురిని టార్గెట్ గా తీసుకొని ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్లను గ్రహించినటువంటి వారినే టార్గెట్ గా తీసుకొని వారికి ఫోన్ చేసి నేరుగా ఈ రకమైనటువంటి ఆఫర్స్ వచ్చాయి, దీంట్లో పెట్టుబడులు పెడితే అధికమైనటువంటి రాబడి వస్తుంది అనే ఒక దిశగా వాళ్ళ నమ్మ పలికించి వారి ద్వారా అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళను మోసగించినటువంటి సందర్భాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు నేరుగా జీవిత రాజశేఖర్ కి చెందినటువంటి ఫోన్ పర్సనల్ నెంబర్ కి ఫోన్ చేసి నేరుగా సైబర్ నేరగాళ్లు ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక పెద్ద వ్యక్తి పేరు వాడి వారికి జియో ఆఫర్ పేరుతో బహుమతుల పేరుతో ఫోన్ చేసి దీంట్లో పెట్టుబడులు పెడితే అధికంగా వస్తాయంటూ ఆశ చూపించడంతో జీవిత నేరుగా తన మేనేజర్ కి ఫోన్ చేసి ఈ అకౌంట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో మేనేజర్ డబ్బులు పంపించడం జరిగింది. లక్షన్నర తను సైబర్ నేరగాళ్ల చేతులు మోసపోయినట్టు గ్రహించినటువంటి జీవిత 3 రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని చెన్నై కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ దందాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఇప్పటికీ గుర్తించి అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ చెన్నైకి చెందినటువంటి నరేష్ ని అరెస్ట్ చేసి హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపడుతున్నారు. గాయత్రి రవితేజ, అంటే 29 ఏళ్ల నాగేంద్ర బాబు ఖాతాలో చాలా అయితే కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకెంతమంది సినీ ప్రముఖులైన వలలో వేసుకున్నాడు నరేష్ ని? ఇంతకు ముందే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ని స్వాధీనపరుచుకొని పూర్తి కాంటాక్ట్స్ ని పరిశీలిస్తా ఉన్నారు. గతంలో ఇంకేదైనా ఇండస్ట్రీకి చెందినటువంటి వారిని ప్రముఖులని ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడ్డాడా? ఇప్పటి వరకు సాధారణ ప్రజలని, రాజకీయ నాయకులని, ఇండస్ట్రీకి చెందినటువంటి వారి దగ్గర నుంచి ఎన్ని వేలాది లక్షలాది రూపాయలుగా స్వీకరించాడు, వారికి ఎలాంటి మాటలు చెప్తున్నాడు, జనాలను ఎలా బురుడి కొట్టిస్తున్నాడు, ఈ ఇండస్ట్రీలో గతంలో మోసపోయినటువంటి వారిని ఏ రకమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని బురుడి కొట్టించారా అనే పూర్తి వివరాలను అతని నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. గతంలో నరేష్ పైన అనేక కేసులు నమోదైనట్టుగా మాత్రం గుర్తించారు. స్పెసిఫిక్ గా ఇండస్ట్రీకి చెందినటువంటి వారిని ఇద్దరిని, ముగ్గురిని ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడ్డాడు అనే ఒక విషయాన్ని కూడా పోలీసులు ఇప్పటికీ గుర్తించినట్టుగా తెలుస్తుంది. జీవిత రాజశేఖర్ కి సైబర్ క్రైమ్ నేరస్తులము అని కాకుండా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక పెద్ద వ్యక్తి మీతో ఫోన్ మాట్లాడడం అన్నాడు. ఈ ప్రాజెక్ట్ కొత్తదిగా వస్తుంది, దీంట్లో పెట్టుబడులు పెడితే బహుమతుల రూపంలో మీకు అనేక ఆదాయం రెట్టింపుగా వస్తున్నట్టు కూడా ఈ రకమైనటువంటి కన్వర్సేషన్స్ జరిపి వారికి నమ్మించి వారి మేనేజర్ దగ్గర నుంచి 150,000 రూపాయలు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా కూడా జీవిత నేరుగా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినటువంటి సిసిఎస్ టీమ్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని చెన్నై కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ తతంగాన్ని నడుపుతున్నటువంటి నరేష్ ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. విచారణ సాగిస్తున్నారు. ఇంకెంతమంది మోసపోయారు, ఇండస్ట్రీ వారే మోసపోయారా, రాజకీయ నాయకులు లేదా సాధారణ వ్యక్తులు, ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు మోసపోయారా అనే దానిపై కూడా ఇంకా దృష్టి పెట్టి విచారణ అయితే సాగిస్తున్నారు.
రవితేజ అంటే కంప్లైంట్ ఇవ్వడం కాకుండా దీనిపైననే ఎవరైనా స్పందించారా జీవిత రాజశేఖర్ గాని ఆయన మేనేజర్ గాని? సోషల్ మీడియా ద్వారా స్పందించలేదు ఎందుకంటే అవమానకరమైనటువంటి అంశం కాబట్టి ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఎలాంటి మోసానికి గురి కాకుండా తమకంటూ ఒక ఫేమ్ క్రియేట్ చేసుకుని హీరో ఇటు హీరోయిన్ క్యారెక్టర్ ను పోషించినటువంటి భార్యాభర్తలు తమ డామేజ్ ఇమేజ్ డామేజ్ అవుతుందనే ఒక మనస్ లో పెట్టుకుని ఏ సోషల్ మీడియా ద్వారా మోసపోయామని సైబర్ నేరగాళ్లు ఇట్లా మోసం చేశారనే అంశాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. ఈ అంశం బయటికి ఎక్కువగా పొక్కకుండా కేవలం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రమే వెళ్లి లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు అందించి ఈ రకంగా మోసానికి గురయ్యాము, ఈ మోసం చేసినటువంటి వ్యక్తి ఈ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు, ఈ రకమైనటువంటి మాయమాటలు చెప్పాడు, ఇట్లా ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది పెద్ద పేర్లు చెప్పి అతను ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనే అంశాలని కంప్లైంట్ లో పొందుపరిచి వారికి అందజేయడంతో ఈ నెంబర్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు, ఈ టవర్ లొకేషన్ ఎక్కడ అని ట్రేస్ చేసినప్పుడు చెన్నై కేంద్రంగా నరేష్ ఆపరేట్ చేస్తున్నట్టుగా గుర్తించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వెళ్లి నరేష్ అదుపులోకి తీసుకొని సిసిఎస్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. గతంలో ఎంత మందికి మోసానికి పాల్పడ్డాడు, ఎన్ని కోట్లాది రూపాయలుగా వసూలు చేశాడు, అసలు ఈ జనాలకు ఫోన్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి మాయమాటలు చెప్పి ఈ రకంగా డబ్బులు లాగుతున్నాడు అనే దానిపై కూడా పూర్తి వాస్తవాలని లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సిసిఎస్ పోలీసులు. రవితేజ అంటే 2016 నుంచి కూడా మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది, అంటే నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తా అంటూ, 3.5 లక్షలు అవకాశాలు ఇప్పిస్తా అంటూ, ఇలా రకరకాల కోణాల్లో మొబైల్ నెంబర్ ఇస్తానంటూ, ఇలా రకరకాల కోణాలు అయితే మోసాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. జూబ్లీహిల్, సైబరాబాద్, అలాగే రాయదుర్గం తదితర ఠాణాల్లో కూడా పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్లు ఉన్నట్లు, ఇతను బెయిల్ పై ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనిపైన అప్డేట్ ఏంటి రవితేజ? సైబర్ నేరగాళ్లు రోజుకో స్టైల్లో రోజుకో విధానంగా ఒకరు మోసానికి గురైనప్పుడు మరొకరు ఆ రకమైనటువంటి మోసాన్ని పసిగట్టకుండా వివిధ రూపాల్లో వీళ్ళు మోసాలకు పాల్పడుతూ గతంలో దొరకడము, గతంలో అనేక పీటీ వారెంట్ల పైన ఇతర జైలు నుంచి ఇతర పోలీస్ స్టేషన్ల నుంచి వీరిని నేరుగా హైదరాబాద్ తీసుకురావడము, అరెస్ట్ చేయడము, జైలు పంపడము, ఆ తర్వాత మళ్లీ బెయిల్ పైన రావడము, తిరిగి ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడము. చాలా ఈజీగా ఒకే ఫోన్ కాల్ తో లక్షలాది రూపాయలు ఇంట్లో వచ్చి పడిపోతాయని, ఒక్క నెంబర్ ద్వారా ఎవరిదైనా ప్రముఖుడిని కనుకుంటే ఆ నెంబర్ కి ఫోన్ కొడితే బెదిరియడమా లేకపోతే ఆఫర్ల పేరుతో బుర్డీ కొట్టియడమా, ఈ రకంగా ముందు నుంచే వీళ్ళ ఎడ్యుకేషన్ లో ఆ రకమైనటువంటి నైపుణ్యం పొందినటువంటి వీరందరూ కూడా తమ ఒక గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకొని ఒక కేంద్రం ద్వారా పోలీసులు కూడా ట్రాక్ చేసినా ట్రేస్ చేసినా టవర్ లొకేషన్ తీసేటువంటి ప్రయత్నం చేసినా కూడా వైఫై హాట్స్పాట్ నుండి వైఫై కనెక్షన్ నుండి 150 సిస్టమ్ లను కనెక్ట్ చేసుకుని దాని ద్వారా మొబైల్స్ వాడుతూ పోలీసులకు కూడా ఆధారం లభించకుండా ఎట్ ఏ టైం 100 మందికి మోసం చేసే విధమైనటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పటికీ ఒకే నెంబర్ పైన 100 మంది ఐపీ అడ్రస్ ఏ రకంగా యూజ్ చేస్తున్నారని కనుగొన్న లోపే వీళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడము, ఆ సిస్టమ్స్ పడివేయడము, ఆ మొబైల్ ఫోన్లని కనిపించకుండా దాచిపెట్టడం. కాస్త పోలీసులకు ఈ సైబర్ క్రైమ్ విషయంలో మాత్రం అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సాధారణ కేసులంటే కూడా ఈ సైబర్ క్రైమ్ కేసులలో కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లి పట్టుకున్న లేపే ఇది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడము, ఆ డబ్బులు వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడము, వీరిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు రికవరీ కాకపోవడంతో మాత్రం ఈ సైబర్ క్రైమ్ కేసులు మాత్రం హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పోలీసులు మాత్రం కాస్త తలనొప్పిగా మారింది అనుకోండి. ఈ నరేష్ విషయంలో కూడా గతంలో అనేక కేసులు హైదరాబాద్ లో అయినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడ అయ్యాయి, ఎక్కడెక్కడ మోసగించాడు, ఎన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు, గతంలో ఏదైనా పీడీ యాక్ట్ నమోదు చేశారా అనేది మాత్రం పూర్తి రికార్డ్స్ పరిశీలిస్తా ఉన్నారు. ఆ విచారణ ముగిసిన తర్వాత దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీడియాకు ప్రస్తావించే అవకాశం ఉంది. గాయత్రి, ఇక్కడ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 15 డేస్ క్రితం జీవిత రాజశేఖర్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. దాంట్లో ఏంటంటే వీళ్ళ ఇంట్లో పోయిన సంవత్సరం నిబద్ధ అని ఒక అతను జియో ఫైబర్ కనెక్షన్ ఇచ్చినాడు. తర్వాత రీసెంట్గా 15 డేస్ క్రితం ఒక అతను కాల్ చేసి నేను నిబద్ధ మాట్లాడుతున్నా, మీ ఇంట్లో జియో ఫైబర్ కనెక్షన్ ఇచ్చింది కదా, నాకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చి రిలయన్స్ జియో మార్ట్లో పోస్ట్ ఇచ్చినారు, ఈ రిలయన్స్ మార్ట్లో చాలా 50%కి ఆఫర్స్ ఉన్నాయి, శాంసంగ్ ప్రోడక్ట్స్ ఫోన్స్ ఇవన్నీ 50%కి దొరుకుతున్నాయి, మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ కొన్నట్లయితే నాకు కూడా కొంచెం ఈ వర్క్ దీంట్లో ప్రమోషన్ వస్తుంది, ప్లస్ ఈ రివార్డ్ పాయింట్స్ వస్తాయి నాకు, కాబట్టి మీరు 50% ఆఫర్ని అవైల్ చేసుకొని కొన్ని ప్రోడక్ట్స్ కొనండి అంటే వీళ్ళు అది నిజమని నమ్మేసి సరేనన్నారు. సరేనని ఈమె బిజీగా ఉండటం వల్ల
ఇలా మేనేజర్కి చెప్తే ఆ మేనేజర్ కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసినారు. సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి పేమెంట్ చేయమని అతను ఒక అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్ నెంబర్కి 1,22,000 ట్రాన్స్ఫర్ చేసినారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ ఏమీ రాలేదు. ఆ నిబంధన పేరు మీద జియో ఫైబర్ అంతా జియో ఫైబర్ కనెక్షన్ ఇచ్చిన నిబంధన పేరు మీద వేరే వాళ్ళు మోసం చేసినారని గ్రహించి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, తర్వాత ఈ అమౌంట్ ఎక్కడ పోయింది అనేది ఇన్వెస్టిగేట్ చేసి నాగేంద్ర బాబు అని చెప్పి నాగేంద్ర బాబుని మనం చెన్నైలో లొకేట్ చేసి చెన్నై నుంచి తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ వెరిఫై చేస్తే ఆల్రెడీ ఇక్కడ నాగేంద్ర బాబు మీద గతంలో 2 కేసులు రిజిస్టర్ చేసి మనం అరెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. ఈ సినీ ఫీల్డ్లో మూవీ ఆర్టిస్టుల మీద అతనికి కొంచెం అవగాహన ఉంది. గతంలో కూడా వెంకటేష్ అని చెప్పేసి భీష్మ సినిమా డైరెక్టర్కి కూడా ఇట్లాగే డూప్ చేసినాడు. మీ భీష్మ సినిమా చాలా బాగుంది, దీనికి నేను 6 రివార్డ్స్ ఇప్పిస్తాను, నేను ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పేసి ఈ ఒక్కొక్క దానికి 10,000 కట్టాలి అని చెప్పి 6 కలిపి మొత్తం 63,600 కట్టాలని చెప్పి డబ్బులు కట్టించుకొని తర్వాత ఫోన్స్ అవాయిడ్ చేయడం జరిగింది. దాంట్లో మనం అరెస్ట్ చేసినాము. అట్లా ఇతనికి ఏంటంటే పాత ట్రాక్ రికార్డు ఉంది, సినీ ఆర్టిస్ట్ని డూప్ చేయడం ఇతనికి అలవాటు.